नमस्कार ना पेर डाक्टर चावा आंजनेयलु सीनियर ईएनटी सर्जन ने स्पेशलिस्ट ने नेनु हैदराबाद लोनी पंजागुट्टलो उन्ना एशियन ईएनटी केयर सेंटर लो उन्नानु। एशियन ईएनटी केयर सेंटर लो चेवी मुक्कु गोंतु समस्यलकी वॉइस प्रॉब्लम्स की डिस्फेजिया प्रॉब्लम्स की ओरोफेरिंजल डिस्फेजिया प्रॉब्लम्स की हीरिंग प्रॉब्लम्स की डिजीनेस प्रॉब्लम्स की एलर्जी प्रॉब्लम्स की अन्नीटिकी अन्नी रकाल डायग्नोस्टिक टेस्ट्स ट्रीटमेंट फेसिलिटीज़ अंदुबाटुलो उन्नाई। इक्कड़ अन्नी रकाल वीडियो एंडोस्कोप्स वीडियो नेसल एंडोस्कोपी वीडियो लरिंगोस्कोपी वीडियो ऑटोस्कोपी वीटिलो मनकी ముక్కులోను గొంతులోను చెవిలోను ఉన్న అనటామికల్ స్ట్రక్చర్స్ ఏమేం ప్రాబ్లం అనేది క్లియర్గా తెలుస్తాయి। ముక్కులో బోన్ వంకర ఉన్నా పాలిప్స్ ఉన్నా ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నా ఎండోస్కోపీ గొంతులో వోకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా పాలిప్స్ కానీ నాడ్యూల్స్ కానీ క్యాన్సర్స్ కానీ అట్లనే చెవిలో చెవిగోపుకి ఏదైనా రంధ్రం ఉన్నాయట అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మనం ఎండోస్కోపీలో క్లియర్గా ఎగ్జామినేషన్ చేసి ఫోటో కూడా తీసుకొని ఎవిడెన్స్ కోసం మనం మంచిగా డయాగ్నోస్ చేసుకోవచ్చు। అలానే ఇక్కడ కాక్లియో వెస్టిబులర్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది। ఎస్పెషల్లీ డిజీనెస్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి టిన్నిటస్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి ఈ కాక్లియో వెస్టిబులర్ ల్యాబ్ లో మనం వెస్టిబులర్ నర్వ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది కాక్లియర్ నర్వ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది చూసుకొని ప్రాపర్ గా ఏ నర్వ్స్ ఎంత డ్యామేజ్ అయినో చూసుకొని దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట। ఇవాల్ చూసినట్లయితే వాయిస్ ప్రాబ్లం అనేది రోజు రోజు పెరిగిపోతుందండి। వాయిస్ ప్రాబ్లం మెయిన్గా ఏందంటే హోర్స్ వాయిస్ బొంగురు గొంతు రావటం, రెండోది ఏందంటే కొంచెం సేపు మాట్లాడిన తర్వాత వాయిస్ తగ్గటం, ఇవి రెండు కూడా ఇవాళ సర్వసాధారణంగా ఉన్నాయండి। మెయిన్గా ఈ బొంగురు గొంతు రావటం మాట్లాడేటప్పుడు వాయిస్ వీక్ కావటం సాధారణంగా ఉండే కారణం ఏందంటే ఓకల్ కార్డ్ నాడ్యూలు ఓకల్ కార్డ్ పాలిప్ అండి। అంటే స్వరపేటికలో ఉన్న ఓకల్ కార్డ్స్లో ఎక్స్ట్రా గ్రోత్ వచ్చేసి ఉన్న టిష్యూ ఓవర్ గ్రోత్ అయిపోయి అక్కడ నాడ్యూల్స్ పాలిప్స్ ఫామ్ అవుతాయి అన్నమాట। ఈ నాడ్యూలు పాలిప్ని మనం వీడియో లరింగోస్కోపీ విధానంలో ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఎంత ఉంది సైజ్ తెలుసుకోవచ్చు అన్నమాట। ఆ నాడ్యూలు పాలిప్ ఎంత ఉంది అది టెలియాంజెక్టివ్ బ్లడ్ వెజల్స్ ఏమైనా ఉన్నాయా ప్లెయిన్గా ఉన్నాయా ఇట మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చు అన్నమాట వీడియో లరింగోస్కోపీ విధానంలో। సో బొంగురు గొంతు వచ్చేవాళ్ళు కానీ మాట్లాడేటప్పుడు మాట ఆగిపోయేవాళ్ళు కానీ వీడియో లరింగోస్కోపీ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి। ఈ వీడియో లరింగోస్కోపీ టెస్ట్లో మనకి ప్రాపర్గా డయాగ్నోస్ అనేది యాక్యురేట్గా తెలుస్తుంది అన్నమాట। వన్స్ డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఓకల్ కార్డ్ నాడ్యూల్ కానీ ఓకల్ కార్డ్ పాలిప్ కానీ దాన్ని మనం మంచిగా ఎక్సైజ్ చేసినట్టయితే దాన్ని మైక్రో లరింజల్ సర్జరీ అంటాం। మైక్రో లెరింజల్ సర్జరీ ఏంటంటే మైక్రోస్కోప్ ద్వారా చూసుకుంటా లెరింగోస్కోపీ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం ఆ నాడ్యూల్ని పాలిప్ని తీసేస్తామన్నమాట। ఈ మైక్రో లెరింజల్ సర్జరీకి మనం లేజర్ కనుక యాడ్ చేసినట్లయితే రిజల్ట్ చాలా బాగుంటుందండి। మైక్రో లెరింజల్ సర్జరీ విత్ లేజర్ ఇన్స్ట్రుమెంట్ ఇవి మనకి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో అందుబాటులో ఉన్నాయన్నమాట। సో ఎలాంటి ప్రాబ్లంకైనా నాడ్యూలు కానీ పాలిప్ కానీ రేర్ సిచ్యువేషన్లో సైనిక ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటికి కూడా మనం మైక్రో లెరింగోస్కోపీ చేసుకొని దాంతోపాటు లెరింజ లేజర్ వాడుకొని మనం ఆ లీజన్స్ని కనుక తీసేసినట్లయితే పేషెంట్ చాలా మంచిగా క్యూర్ అయిపోతాడు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు అన్నమాట। దీనితో పాటు ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆప్ వాయిస్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి। దాన్ని ఓకల్ హైజీన్ అంటాం। ఈ ఓకల్ హైజీన్ ఏంటంటే మాట్లాడటం తక్కువ ఉంచడంతో పాటు గొంతుని ప్రతిసారి క్లీన్ చేసుకోకుండా ఉండాలి, రఫ్గా కొంచెం నీళ్ళు ఎక్కువ సార్లు తీసుకుంటూ ఉండాలి। ఈ పోస్ట్ ఆఫ్ ఓకల్ హైజీన్ అండర్ స్పీచ్ పెథాలజిస్ట్ గైడెన్స్ కనుక మనం ఫాలో అయినట్లయితే సో సర్జరీ చేసుకొని ఈ ఓకల్ హైజీన్ని మనం ఫాలో అయినట్లయితే మీ వాయిస్ ఆల్మోస్ట్ నార్మల్కి వస్తుంది, వాయిస్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట। సో ఓకల్ కార్డు నాడ్యూలు ఉన్నోళ్ళు ఎలాంటి వర్రీగా అనవసరం లేదు, మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించి లరింగోస్కోపీ విధానం ద్వారా ఒకసారి పరీక్ష చేసుకొని ఆ లరింగోస్కోపీలో ఏ ఓకల్ కార్డు మీద ఎంత సైజు ఉందో చూసుకొని దాన్ని మైక్రో లరింజల్ సర్జరీ ద్వారా లేజర్ ట్రీట్మెంట్ తోటి మనం తీసేసినట్లయితే మీకు పూర్తిగా వ్యాధి నయమైపోతుంది,
వాయిస్ అనేది నార్మల్గా వస్తుంది, బాగానే వచ్చింది.